ఆసక్తి విషయంలో మనము మాంద్యులై ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వారమై పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రగిలిస్తున్నటువంటి ప్రకారముగా, ఆయన అగ్ని జ్వాలలు మనలో మండుతున్న ప్రకారముగా మనము దేవుని సేవ చేసేటువంటి వారిగా ఉండాలి. యేసు ప్రభువు వారు ఈ భూమి మీద మానవునిగా సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన దేవాలయములోనికి వెళ్ళారు. ఆ దేవాలయమును అక్కడ ఉన్నటువంటి వారు దొంగల గుహగా చేశారు. అక్కడ క్రయ విక్రయములు జరుగుతూ ఉన్నాయి. ఎడ్లు, పశువులు, పావురాలు అమ్ముతూ ఉన్నారు. రూకలు వారు మారుస్తూ ఉన్నారు. దేవుని ఆలయము ప్రార్థనా మందిరమై ఉంటే వారు దొంగల గుహగా చేశారు. యేసు ప్రభువులు వారు ఎంత ఆసక్తితో ఆయన తన మందిరాన్ని శుభ్రము చేశారో తెలుసా? యేసు ప్రభువులు వారు అంత ఆసక్తితో, అంత రోషము కలిగి, ఆయన ఆత్మలో అంత తీవ్రత కలిగి ఆ మందిరాన్ని పరిశుభ్రపరిచినప్పుడు యేసు ప్రభు శిష్యులకు ఒక మాట జ్ఞాపకం వచ్చిందంట. చూడండి, యోహాను సువార్త 2:17, ఆయన శిష్యులు, నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొని రీ. దేవుని ఇంటి పట్ల, దేవుని మందిరము పట్ల, దేవుని యొక్క సేవ పట్ల మనము ఆసక్తిని కలిగి ఉండాలి. ఆసక్తిని కలిగి ఉండాలి. దేవుని మందిరంలో పని చేయాలంటే ఆసక్తి ఉండాలి. శాపలెత్తాలంటే ఆసక్తి ఉండాలి. చర్చిని ఓడ్చాలంటే ఆసక్తి ఉండాలి. బూసులు తీయాలంటే ఆసక్తి ఉండాలి. దేవుని సేవ చేయాలంటే ఆసక్తి ఉండాలి. దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి యేసు ప్రభువులో ఆయన శిష్యులు చూడగలిగారు. అపొస్తలులైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 6:19-20 అంటూ ఉన్నాడు, మీ దేహములు దేవుని చేత మీకు అనుగ్రహింపబడి మీలో నివసించు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి. మీ యొక్క దేహములు అన్నటువంటివి దేవునికి ఆలయముగా మీకు అనుగ్రహించబడ్డాయి, పరిశుద్ధాత్మకు ఆలయముగా అనుగ్రహించబడ్డాయి. ఎంత ఆసక్తిని మనం కలిగి ఉన్నాం దేవుని ఇంటి పట్ల, దేవుని మందిరము పట్ల, దేవుని సంఘము పట్ల. శుభ్రపరుచుకుంటున్నామా మన మందిరాన్ని? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నటువంటి మన దేహాన్ని మనం శుభ్రం చేసుకుంటూ ఉన్నామా? యేసు ప్రభువుల వారు ఆసక్తితో అక్కడ ఉన్నటువంటి తాళ్ళను ఆయన కొరడాలుగా చేసి అక్కడ ఉన్నటువంటి పశువులను, ఎడ్లను, గొర్రెలను ఆయన తోలివేశాడని యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. దొంగల గుహగా ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయమును ఆయన ప్రార్థనా మందిరముగా చేశాడు. నీ ఆలయం ఎలా ఉంది? పరిశీలన చేసుకోవాలి. అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ 2:14 నుండి ఆయన అంచుకున్నాడు, యేసు నీలో నివసించడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడం ద్వారా మన యొక్క దేహములు, శరీరములు దేవునికి ఆలయమై ఉన్నాయి కదా, ఇంకా విగ్రహములతో ఏమి పొందిక? ఆసక్తితో నీ ఇంటిని నీవు శుభ్రపరచుకోవాలి. దేవుని మందిరమును గురించినటువంటి ఆసక్తిని మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకొంచు ఉన్నాడు. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.